హలో వ్యూవర్స్ నమస్తే నమస్కారం నమస్కారం ఇప్పుడు నాకు ఒక సీక్రెట్ చెప్పాడు సీక్రెట్ అంటే ఏమనుకోవద్దు దీనికొక ప్రతి ఒక్కరు రకరకాల ఇబ్బంది పడుతుంటారు అబ్బా ఫ్యామిలీనో అంటే అందరికీ మగవాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అయిన చెట్టు గురించి చెప్పబోతున్నా ఈరోజు నాకు ఆల్రెడీ ముందు చెప్తే ఇలాంటివి బాగోదేమో అంటే వద్దొద్దు కంపల్సరీ చెప్పాలి దీని గురించి కొంతమంది దీని గురించి నేర్చుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అది చాలా ఇంపార్టెంట్ మగ వాళ్ళకి చూడండి అంటే మనము ఆయుర్వేదిక్ దాంట్లోనే ఉన్నాము నాటు వైద్యం అంటే పల్లెటూర్లల్లో చాలా వినుంటారు దీన్ని కొంతమంది మాత్రమే తెలుసు దీని గురించి తెలిసిన మన ముందు నర్సయ్య గారు ఉన్నారు అవునా ఇప్పుడు మనం వెనకాల నాకు ఆ చెట్టు చెప్పిన రేగు చెట్టు అంటారు దాన్ని రేగు అంటే రేణి చెట్టు అంటే చూడండి రేణి చెట్టు అంటాము రేగు చెట్టు అంటాము అంటే మనము రెయిన్ అంటాము ఒక సైడు ఒక సైడ్ రేక్ గాయాలంటారు మామూలుగా మనం కొనుక్కొ తింటుంటాం వాటిని నా వెనకాల కెమెరా వెనకాల ఒక పాము పోతుంది చిన్న పాము పత్తి చెన్ల నుంచి నాగుపామే పైన లేచి వెళ్తుంది ఇటు చూసేటట్టు వెళ్తుంది పాము పోతుంది సరే ఉన్నాం కాబట్టి నేచర్ వాటి ప్లేస్లో మనం వచ్చినాం మన ప్లేస్లో కలరాదు మన ప్లేస్ అనేది అది ఇది వాటి ప్లేస్లో తిరుగుతుంటాయి అయితే రేగు చెట్టు అంటే దీన్ని సంక్రాంతి రోజు చిన్నపిల్లలకు దానిక టూ టూ డేస్ ముందు చిన్నపిల్లలకు రేగ్గాయలు పోయడము రేగ్గాయలు తినడము బాగా ఇష్టం మనకు రేగాయలు చూస్తే కొనుక్కొని తింటాం చిన్న నుంచి చెట్టు ఉంటే అలాంటి చెట్టు ఉన్నాం చూడండి ఆ చెట్టు ఉందంటే మామూలుగా మనం తెంపుకొని తింటుంటాం దాని గురించి ఒక సీక్రెట్ చెప్పింది నాకు ఈరోజు నర్సయ్య గారు దాని సీక్రెట్ ఏంటి ఒకసారి చెప్పండి దాని సీక్రెట్ ఏం లేదు దానికి మంచి గుణం ఉన్నది రేగు చెట్టుకు చాలా విలువైన దాని యొక్క గుణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దానికి ఏదన్నా ఆకలి కావాలన్నా దాని యొక్క ఆకును ఒక ఒక పదివేల ఆకులు నమిలి మింగినట్లయితే మలబద్ధకం పోయి ఆకలి అవుతుంది ఒక్కటి ఇంకో రెండవది ఏంటంటే దాని పనులు చాలా మంచి ఆరోగ్యానికి ప్రతి పోషకాలు అందులో ఉన్నాయి ఆ తర్వాత ఇంకోటి ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మగపిల్లగాళ్ళకు అంతా తాగుడు గుట్కలు తినడు అదేందో గంజ ఏది విచిత్రమైన మత్తు పదార్థాలకు అలవాటు పడి నరాల బలహీనత ఏర్పడ్డది వాళ్ళకు అయితే అటువంటి వాళ్ళు సంసారంలో వనికిరారు కనుక ఈ దాని ఈ దీని యొక్క ఆకును నమిలి తర్వాత ఈ మగవాళ్ళు సంసారంలో పాల్గొనే సమయం కంటే ఒక అర్ధగంట ముందు అదే ఆకును మంచిగా నమిలి ఈ పొత్తి కడుపుకు బొడ్డు కింద పొత్తి కడుపు కింద పెట్టుకుని పెట్టుకున్నట్లయితే పెట్టుకొని ఒక చెట్ట ఒక చెట్టాకు సొంంటి అర్ధ చెట్టాకు మిరియాలు పౌడర్ చేసుకొని ఆ తర్వాత రెండు ఆ గోళీలు ఒక రెండు గోళీలు మింగి మౌనంగా ఉంటే వాళ్ళు రతిలో పాలుగుంటారు పాలుగున్న తర్వాత సంబో సంపూర్ణమైన సెక్స్ చేసుకోగలుగుతారు ఎందుకంటే దానిలా వీరే స్తంభన కలిగి సంతానం అవడానికి కూడా కారణం సంత సంతోషమైన విషయం చెప్తున్నా ఎంత సంతానం అయితే లేదు ముచ్చట ముచ్చట్లేదు వాళ్ళకు ఆరోగ్యం పెరిగి ఆనందంగా సంతానం కలిగి సుఖపడడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది రహస్యమే కాదు ఇది అందరికీ అవగాహన కలిగేటట్టు చెప్తున్నందుకు మీ యొక్క మీ మీకు నమస్కారం చెప్తున్నా మీ అక్కడికి వెళ్ళి పబ్లిక్ అందరికి అవగాహన కలగాలనే నా కోరిక నాకు రాగానే ఫస్ట్ వీటి గురించి కొన్ని చెట్ల గురించి తెలుసుకునే ముందు నరసయ్య గారు నాకు ఒక మాట చెప్పారు ఈ చెట్టు దగ్గర తీసుకొచ్చి ఈ చెట్టు గురించి మీకు తెలుసా అన్నాడు అంటే మామూలుగా నేను నా అన్వేషణ ఇదే నా ప్రయత్నం తెలిసిన నాలుగు చెట్ల గురించి నాలుగు ముక్కల గురించి మీకు చెప్పడమే దీని గురించి కొద్దిగా తెలుసు ఈయన ఏం చెప్పారంటే దాన్ని గ గమ్ము వస్తుంది చెట్టు కొద్దిగా గీకిన తర్వాత గమ్ము వస్తుంది ఆ గమ్ము బొడ్డుకు మూత్రాశయానికి మధ్యలో కొద్దిగా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని తర్వాత ఒక సెక్స్లో పాల్గొంటే మామూలుగా సెక్స్లో పాల్గొన్నప్పుడు తొందర పడి పొందుటో కొంతమందికి వీర్యం అంటే భార్యాభర్తలు సుఖపడలేరు ఇలా పెట్టుకొని పాల్గొంటే సంపూర్ణమైన సుఖం పొందొచ్చు సుఖం పొందే సెక్స్లో పాల్గొనవచ్చు పాల్గొనవచ్చు కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు వాయుగ్రహ్ రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటారు పొరపాటున వాయగ్రహ కానీ వాడద్దండి అది వేసుకున్నప్పుడే ఇలా వేసుకున్నప్పుడు కొంచెం తృప్తి సంతోషం ఉంటుంది అదే వాయగ్రు మళ్ళీ రేపేసుకున్నాం అనుకో నరాలు దెబ్బైంటే మొత్తం మనిషి కోం వేస్ట్ ఎందుకు అనికరాని వాడు పిరికిల వాడి అది మనసుకు సంబంధించినటువంటి సమస్య కనుక ఇటువంటి ఆచరించి ఇటువంటి మీరు అలవరుచుకున్నట్లయితే మీరే అయితే మీ ఇల్లు స్వర్గం అవుతుంది మీ సంసారం సుఖ సుఖ సంతాలు సంతోషంగా జీవించడానికి ఆస్కారం ఉంది కాబట్టి అవగాహన గాలుగాల ఎవరి సమస్యకు వాళ్ళే పరిష్కారం నేర్చుకున్నట్లయితే ప్రతి ఇల్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉన్నాయని చెప్తున్నాను అయితే దీన్ని రెగ్యులర్గా తినాలంటే ఎలా ఎలా తినాలి దీన్ని రెగ్యులర్గా అంటే తక్కువ తినాలి రెగ్యులర్గా తినాలనుకుంటే ఈ శుంటి మిరియాలతో గోళీ చేసుకోమన్న చూడాలి శుంటి మిరియాలు శొంటి వేరే మిరియాలు వేరే ఇది సంభవలుగా పాల్గొన్న నాడు ఈ పని చేయాలి అంతే అట్టినాడు మాత్రం అవి వాడుకున్నట్లయితే నరాల బలం పెరిగి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉన్నది అట్లా సంభోగంలో పాల్గొన్నప్పుడు మాత్రమే అంటే అప్పుడే అరగంట ముందు పెట్టుకుని అంటే పైన అది కడుపులో తీసుకోవనవసరం అవసరం లేదు బొట్టు పైన ఇక్కడి నుంచి వరకు అంతే అంతే తీసుకోవాల్సిన పని లేదు తీసుకోవాల్సిన పని లేదు మీరు కూడా ట్రై చేయండి కడుపులోకి ఎట్లా కాదు కాబట్టి ఓన్లీ భాగమే పై ఎక్స్టర్నల్ మాత్రమే ఇంటర్నల్గా కాదు పై భాగంగా కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ 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 అసలు ఉండదు అవ అవసరం ఉన్నది మలబద్ధకమైంది అన్నం అరుగుతలేదు ఆకలి లేదు అనుకున్న వాళ్ళు అన్న ఒక పది ఆకులు తిని మింగినట్లయితే వాళ్ళకు వెంటనే ఒక పది నిమిషాలలో ఆకలి స్టార్ట్ అవుతుంది దానికి అరుగుదల శక్తి బాగుంది రేగు ఆకుకు మంచి ఆయుర్వేద అమృతం లాంటిది అది చూసుగా ఫ్రెండ్స్ నమస్తే ఈ చెట్టుని కంపల్సరీ ప్రతి పల్లెటూరులో ఉంటుంది మనం రేగు గాయాలని కొనుక్కుని తింటాము ఊర్లో ఉంటుంది చాలా ప్లేస్లో ఉంటుంది ఉన్నప్పుడు దీన్ని మాత్రం ఇలాంటి మాత్రం ట్రై రేగు రేగు చెట్టు దొరకలేదు అనుకునే రేగు గాయాలు ఉన్నప్పుడు కూడా దాని యొక్క గుజ్జును ఈ పైప్ పై భాగం నేను చెప్పిన పద్ధతిలో పెట్టుకున్నట్లయితే అది కూడా పనిచేస్తుంది అది కూడా పనిచేస్తుంది లోపల కా పండు దాని గుజ్జు ఉంటుంది చూడండి గుజ్జు కూడా గమ్ము గుణమే ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ అవి దొరకవు అనుకున్నప్పుడు ఇది వాడాలి అవి దొరికినా అనుకున్నప్పుడు అంతే ఓహో ఇట్లా కూడా చేయొచ్చు చూసారు కదా మనం మామూలుగా రెగ్గాయలు కొంటాము చెట్టు దొరకకపోవచ్చు గుజ్జు దొరకకపోవచ్చు అండి రెగ్గాయలు కొంటాము రెగ్గాయలు కొన్నప్పుడు తోలు తీసినప్పుడు దాంట్లో గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు ఏదైతుందో దాన్ని కొద్ది గుజ్జుని ఇంత కలెక్ట్ చేసి ఆ గుజ్జును బొడ్డు కింద నుంచి అక్కడ వరకు పెట్టుకున్నట్టయితే పెట్టుకుని ఒక అరగంట టైం తర్వాత సెక్స్లో పాల్గొంటే సంపూర్ణమైన సుఖాన్ని భార్య కలిగించే అవకాశం మీకు భార్య కలిగించు కాదు మీరు మనో ఆనందం పొందడానికి ఆస్కారం ఉంది మనో ఆనందం మీకు మీకు ఎండార్పిన్ మనిషికి ఎండఆర్పిన్ ఆనందం కలగాలంటే రియల్గా సెక్సుల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషికి ఆనందం మీకు ఎంత ఉన్నా కానీ దీని కిందనే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది అది రహస్యమేం కాదు అందరు పాటించాల్సినటువంటి విషయం ఆరోగ్య సూత్రం అని చెప్తున్నా అట్లా ఎప్పుడైనా మీరు వాడారు ఇది నేను ఎప్పుడు వాడతాను సార్ ఇప్పుడు నాకు డెబ్బై క్రాస్ అయినాయి నేను ఇప్పటికీ ఒక ఇరవై నిమిషాలు సెక్స్ చేయగలుగుతాను సార్ ఇప్పటికీ ఇప్పటికి అంటే నా యాభై ఐదు యాభై ఐదు అరవై లోపల ఉన్నప్పుడు అరగంటకు తక్కువ చేసేవాన్ని కాదు అంటే నా ఓన్ చెప్తున్నా నేను ఏదో బొంకుడు కాదు ఆరోగ్య సూత్రం నీ తల రాత నువ్వు రాసుకోవాలి నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది అనేది వాస్తవం ఇప్పటికి నాకు షుగర్ బీపీ ఏమి లేదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకు కొంచెం డౌన్ ఉంటుంది అవన్నీ లేవనుకోవడానికి నిదర్శనమైంది ఇదే సంభోగంలో సుఖం ఉన్న వాళ్ళకు ఆరోగ్యంగా బాగున్నట్లు లెక్క కాక కా మామూలు కూడా గట్టుడే అర్థం చెప్తున్నానండి నేను ఏదో రాసిన దాచుకొని చెప్తానే ఇదే చూసారుగా ఫ్రెండ్స్ దీన్ని మీరు కూడా ట్రై చూడండి ఎందుకంటే కడుపులోకి తిన రేగలు ఎట్లా తింటాము తిన్నప్పుడు దాని గుజ్జును ట్రై చేసి చూడండి దీని గుజ్జును ట్రై చేసి చూడండి రెండు చూడండి ఆ గుజ్జును ట్రై చేస్తే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా వాటి అన్నిటికి పోయేసి భార్య భర్తలు సంపూర్ణ లో పాల్గొనొచ్చు సుఖపడొచ్చు ఇంకొక ఎప్సాలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం